चपंडी अद्भुत पालन प्रजल ने अद्भुत पालिस्तर बटन नौकी डबूल पड़पता सो वे एन कल प्रकार भयपड़ा अवसर लेनसेन के कूट याबे मुफ मंद एंपी कसल प्रतिपक्ष ऊसे ना कॉन्फिडेंस अभी మీరు భయపడుతున్నారు అంటే మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారు అంటే మీరు బలహీన పడుతున్నారు అని అర్థం భయపడండి భయపడాల్సిన అవసరం ఉంది అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా ప్రజారంగకంగా ఇక్కడ చాలా చక్కగా పాలిస్తున్నారని చెప్తూ వింటా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్ లో మకాం వేసి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపెడుతున్నారు సంగతి కూడా మాకు అర్థమైంది జైన్ జైన్ ఒక 4 నెలలు 5 నెలలు మొన్న 6 నెలలు అని చెప్పాను ఈసారి ఒక నెల అయిపోయింది కాబట్టి 5 నెలలు లేదు మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా డిసెంబర్ లో తెచ్చుకుంటారంటే తెలంగాణ ఎలక్షన్స్ తో పాటు కరెక్ట్ గా మండలం రోజులు తెలుస్తాం మీ భవిష్యత్తు తెలుస్తాం అలాగే వైసీపీ మద్దతుదారులకు కూడా ఏదో సూచనలు ఇస్తా ఉన్నారు మాకు భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కేంద్రంలో మీకు సహకారం లేకపోతే మీ అంత చూస్తాం అని చెప్పి నాకు కొన్ని కబుర్లు పంపిస్తా ఉన్నారు అలాంటి గుంతలకు అలాంటి వ్యక్తులకు నేను చెప్పే సమాధానం ఒకటే 2009 లో వైఎస్ జగన్ మీ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారినే ఎదుర్కొని ఇప్పుడు దాకా నిలబడినవాడిని 2009 లో మిమ్మల్ని ఎదుర్కొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొని అప్పుడు పార్టీ ప్రజారాజ్యం రాలా ప్రజారాజ్యం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీయే వచ్చింది అయినా గానీ మేము ఎక్కడ విదేశాలు పారిపోలా హైదరాబాద్ లోనే కూర్చున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అక్కడే ఉన్నాం సో ఒకసారి గెలవగానే మేమేమి భయపడిపోయో మీరు వచ్చారని చెప్పి అలాంటి టాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయే కుందేళ్ళం కాదమ్మా మేము ఇక్కడ చాలా ఆలోచించి చాలా నిలబడి దశాబ్దాలు పోరాటం చేయడానికి ఇక్కడ ఉన్నాం మేము 2014 లో ఒక ఛాన్స్ తీసుకున్నాం ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి 2014 లో మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినప్పుడు నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి తెలుగుదేశంక బలమైన కేడర్ ఉంది భారతీయ జనతా పార్టీక నరేంద్ర మోడీ గారు ఓడిపోతే గుజరాత్ ముఖ్యమంత్రి అవుతారు తప్ప అంతకు మించి తగ్గరాయన దెబ్బ తినేది పవన్ కళ్యాణ్ జనసేన ఒకవేళ బీజేపీ అధికారంలో రాకుండా గాని ఉంటే తెలుగుదేశం అధికారంలో రాకుండా గాని ఉంటే నా పరిస్థితి జనసేన పరిస్థితి మీరు ఊహించుకోండి ఎలక్షన్ సమయంలో 2014 ఎలక్షన్ సమయంలో తెలంగాణలోని హైదరాబాద్ ఆఫీసులో కూర్చుంటే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది ప్రభుత్వం స్థాపించబోతుందన్న ఉద్దేశంతో నా ఆఫీస్ చుట్టూ వైసీపీ గూండాలు వైసీపీ క్రిమినల్స్ అందరూ రెడీగా ఉన్నారు నా ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయడానికి ఆ రోజే నేను పారిపోకుండా నా ఆఫీస్ లో ఉన్నాను రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఏంటి మేము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారా లేదా అది మీరు నిర్ణయించుకోండి మేము గెలిచిన రోజున మీకు దమ్ము ఉంటే మీ ఇళ్ళల్లో మీ ఆఫీసులో మీరు ఉండండి నేను చూపిస్తాం మేమేంటో నేనేం మర్చిపోలా కైకలూరు నియోజకవర్గంలో మా జన సైనికుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో మాకు బాగా తెలుసు ఒక్కొక్కరిని ఏ మేరకు మీరు కేసులు పెట్టారో హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి
మీరు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో అనంతపురంలో మా ఎస్సీ నాయకుల మీద దాడులు చేస్తారు, ఇక్కడేమో మా క్యాడర్ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఒకవైపేమో దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి మీరు ఊరేగింపులు చేస్తారు, 10,000 మంది వైసీపీ నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గుండెల నిండుగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని కొట్టుకునే గుండె మాది. రాజ్యాంగాన్ని సమూలంగా గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఉన్న పార్టీ మాది. మీరు ఇలాంటి ప్రజల్ని కులాల పరంగా వర్గాల పరంగా విడగొడితే చూస్తూ కూర్చున్న పార్టీ కాదు మేము. అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెల్లో నింపుకున్న పార్టీ మాది.